हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल राम एंड टेक। फ्रेंड्स, मैं गेमिंग लोगो एला तैयार चेयर चुद फ्रेंड्स। अभी पर्सनल अंत अन्नी फ्यूचर्स तो शाडोस तो अंत नीट तैयार चेयर चुद फ्रेंड्स। मैं चैनल फर्स्ट टाइम विजिट प्लीज डू सब्सक्राइब एंड बेल आइकन ने ऑन चेसुकोंडी फ्रेंड्स। लेट्स गेट स्टार्टेड। फ्रेंड्स, फर्स्ट पिक्स लैब ऐप ओपन चेयर मन की फर्स्ट इंट्रोडक्शन पार्ट एलगुंटुंदी। इप्पुडु मनं इक्कड कनिपिस्तुन्न स्क्रीन्स लो लास्ट कि वेल्लिपोते इक्कड वैट स्क्रीन उंटो चूडंडि फ्रेंड्स। लास्ट दीनि अयिते सेलेक्ट चेसुकोंडि, पैन प्लस कलर सिंबल ने टैप चेस्ते फ्रम गैलरी ऑप्शन उंटो चूडंडि फ्रेंड्स। दानि क्लिक चेसुकुन तर्वात मनकि कोन्नि ऑप्शन्स चूपिस्तुंदि। अंदुलो मनं चेयबोये इमेज ने अयिते सेलेक्ट चेसुकुंदाम। నేనైతే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది గేమింగ్ ఇంట్రో ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా సెంటర్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన లేయర్ సింబల్ చూపెడుతుంది చూడండి ఫ్రెండ్స్, పేపర్ పై పేపర్ ఉన్నట్టు. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాక్ అన్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. దాన్ని అయితే దాని మీద క్లిక్ చేయండి. అంటే ఇమేజ్ లాక్ అవుతుంది, కదలకుండా మళ్ళీ లేయర్న ట్యాప్ చేస్తే పోతుంది. నెక్స్ట్ మనకి కిందన లెటర్స్ ట్యాప్ చేయడానికి కిందన పార్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, గేమింగ్ పార్ట్. ఇప్పుడు దాన్ని అయితే యాడ్ చేద్దాం ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత. దాని ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు యాడ్ చేయబోతున్నాం మనం. గేమింగ్ పార్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. కరెక్ట్గా కిందకి పెట్టుకుందాం. కొద్దిగా లెంత్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్. కిందన కరెక్ట్గా హ్యాండ్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఆ రెండు హ్యాండ్స్ దగ్గరికి పెట్టాలి చూడండి. నేను కరెక్ట్గా పెడుతున్నాను ఫ్రెండ్స్, కరెక్ట్గా వచ్చింది. ఫస్ట్ మళ్ళీ లేయర్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఇమేజ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇమేజ్ది ఇమేజ్ మీద వన్స్ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇమేజ్ దగ్గర లాక్ని ప్రెస్ చేయండి, లాక్ అన్లాక్ చేయండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కిందన ఏ ఆప్షన్ చూపెడుతుంది చూడండి ఫ్రెండ్స్, క్యాపిటల్ఏ. దాని పక్కన ఒక స్క్వేర్ టైప్లో ఉంది, దాన్ని క్లిక్ చేస్తే కొద్దిగా అలా లోపలికి వెళ్తే మనకి స్ట్రోక్ అనే ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. దాన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనం ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. అలా కిందకి వెళ్తే స్ట్రోక్ విత్ అనేది పెంచుకోవచ్చు. నేనైతే ఒక 9 పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఇప్పుడు లేయర్స్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే లాక్ చేసుకోండి. మళ్ళీ ఇమేజ్ ట్యాప్ చేస్తే ఇప్పుడు మనం కిందన లోగో పార్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే కరెక్ట్గా హ్యాండ్స్ దగ్గర వచ్చి ఇలా పెట్టుకున్నారు కదా ఫ్రెండ్స్. కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఈ కింద పార్ట్కి మనం అయితే స్ట్రోక్ అయితే ఇద్దాం. నేనైతే స్ట్రోక్ అయితే దీనికి 9, దీనికి ఒక 3 చాలు ఫ్రెండ్స్, 3 స్ట్రోక్ పార్ట్ అయితే. నేనైతే 3 పెట్టుకున్న తర్వాత మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి అన్లాక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు లాక్ చేసిన తర్వాత మనం ఏమైతే చేద్దాం అనుకున్నాం, ప్లస్ ఆప్షన్లోకి వెళ్ళి టెక్స్ట్ అయినా ఫస్ట్ ఆప్షన్ నుంచి వస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ టెక్స్ట్ని అయితే యాడ్ చేద్దాం. రామన్ అయితే యాడ్ చేస్తున్నాను. దీన్ని సైజ్ చేయాలంటే ఇక్కడ సైజ్ అనే ఆప్షన్ ఉండే చూడండి ఫ్రెండ్స్. దాన్ని అయితే నేను సైజ్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది, నేనైతే ఆరెంజే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ అలా కొద్ది ముందుకు వెళ్తే మనకి ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో మీకు నచ్చిన స్టైల్ అయితే పెట్టుకోండి. నేనైతే ఈ స్టైల్ అయితే పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఆ ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోవాలి. నేనైతే కరెక్ట్గా సైజ్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని లాక్ చేసుకున్న తర్వాత స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే మనకు ఓవరాల్ లుక్లోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి షాడో వస్తుంది కదా ఫ్రెండ్స్. షాడో ఎలా పెట్టుకోవాలంటే ప్లస్ సింబల్ ప్రెస్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఏ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఇమేజే మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కరెక్ట్గా మనం ఇక్కడ ఉన్న ఇమేజ్ సైజ్కి అయితే పెట్టుకోవాలి. ఆ ఇమేజ్ మీద పెట్టుకొని మీరు పెట్టుకుంటే కొంచెం సింపుల్గా ఉంటుంది సైజు. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ బాక్స్ షేప్ చూపెడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దాంట్లోకి వెళ్తే ఇక్కడ టు బ్యాక్ అనే ఆప్షన్ చూపెడుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం
చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకుంటాం. చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒపాకియో అనే ఆప్షన్ ఉంటుంది, ఒపాసిటీ. ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేసుకొని దీన్ని ఒపాసిటీ తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాత ఫ్రెండ్స్ దీనికి కూడా స్ట్రోక్ పెట్టుకుంటే ఏంటంటే ఇన్ లోగో అనేది కొద్దిగా స్టైల్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ నేనైతే స్ట్రోక్ అయితే పెట్టుకుంటున్నాను, సేమ్ కలర్ పెట్టుకుంటున్నాను. దీనికి ఒక 8 పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఇప్పుడు దాని ఇమేజ్లో దాన్ని కూడా అన్లాక్ లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఎలాంటిదో సేమ్ ఇంకో ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ తీసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారా? సో ఫ్రెండ్స్ మళ్ళీ ఇమేజ్ మీద పెట్టుకొని కరెక్ట్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కరెక్ట్గా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు గో టు బ్యాక్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఆ ఇమేజ్ అక్కడ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ పెట్టుకుంటే ఇందాకలాగా చేయాలి ఫ్రెండ్స్ అన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఇందాకలాగా ఒపాసిటీ తగ్గించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే తగ్గించుకున్నాను. మళ్ళీ స్ట్రోక్ ఇచ్చుకుంటాం ఫ్రెండ్స్ ఎనేబుల్ చేసుకొని సేమ్ కలర్ పైన. 7-8 పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్, నేనైతే 8 పెట్టుకుంటున్నాను. రెండు 8 పెట్టుకుంటుందో చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి ఇమేజ్ని లాక్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ అయితే తిరిగి వచ్చింది, అంటే వెనకాల షాడో ఉన్నట్టు బాగానే ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టాలి. ఇప్పుడు ప్లస్ సెలెక్ట్ చేసుకుని మనం గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ ఏమైనా పెట్టాలనుకుంటామో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇది కాదు ఫ్రెండ్స్, నేను సెలెక్ట్ చేసుకోబోయేది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రీన్కి తగ్గట్టు దీన్ని సైజుని అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత గో టు బ్యాక్ అని ఆప్షన్ చూసారు ఫ్రెండ్స్. పెట్టుకుంటే చూసారు ఫ్రెండ్స్ ఎలా ఎంత బాగా కనిపిస్తుందో మన లోగో అయితే. ఇదే ఫ్రెండ్స్ మన లోగో ఎలా తయారు చేసి కూడా చూస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చాలామంది అయితే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న ఎర్ర కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి క్లిక్ చేసి అండ్ బెల్ నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకుని అండ్ కొద్దిగా మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఎవరైనా ఎడిటింగ్ నేర్చుకుంటే మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.